విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీ రమ్య నవంబర్ మాసంలో ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది అని ఈరోజు మనకు తెలియజేయడానికి మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శర్మ గారు గురుగారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపం వందే గురు పరంపరా సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గూరు పీఠాదిపతులకి కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు నవంబర్ మాసంలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది నవంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం రాశిలోని గురువు వక్రీకరించి ఉండడం మూడవ స్థానంలో రాశి నుంచి కుజుడు స్తంభించి ఉండడం పంచమ స్థానంలో కేతు షష్టమందు రవి అలాగే సప్తమ మందు శుక్రుడు బుధుడు ఏడో తారీఖు నుంచి శుక్రుడు అష్టమస్థానంలోకి అలాగే దశమస్థానంలో శని వక్రీకరించి ఉండడం లాభస్థానంలో రాహు వెరసి అన్ని గ్రహాలలో ఎక్కువ శాతం గ్రహాలు ఈ యొక్క వృషభ రాశి వారికి సంపూర్ణముగా అవకాశాలు ఇస్తున్నాయి కుజుడు స్తంభించి ఉండడం అలాగే శని దశమందు వక్రీకరించి ఉండడం గురువు కూడా రాశిలోనే వక్రీకరించి ఉండడం లాభస్థానంలో రాహువు షష్టమందు రవి సప్తమందు శుక్రుడు బుధుడు అలాగే కేతువు కూడా వెరసి చూసుకుంటే ఏడో తారీఖు తర్వాత ఒక రాష్ట్రాధిపతి అయినటువంటి ఒక శుక్రుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు సంపూర్ణమైనటువంటి యోగాన్ని కలగజేసే స్థితిలో ఉన్నాయి కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాలని ఈ వృషభ రాశి వారు ఎవరైతే అయితే వినియోగించుకుంటారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతుంది భవిష్యత్తులో కాబట్టి అవకాశాలని తక్కువగా చూడకండి కాబట్టి జీవితంలో ఆనందంగా ఎదగడానికి అంటే ఎదిగే క్రమంలో కష్టపడుతుంటాం కానీ గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఈ యొక్క స్థితిగతులు ఉండడం బహుశా వృషభరాశి వారికి అదృష్టమే కావచ్చు ఇది అన్ని రకాలుగా మంచి జరుగుతుందని చెప్పవచ్చు కాబట్టి ఈ సమయాన్ని అందరూ కూడా వృషభరాశిలో జన్మించినటువంటి వారు సద్వినియోగపరచుకోండి ముఖ్యంగా ఉద్యోగార్థులకి ఈ పదిహేనో తారీఖు లోపల ఉద్యోగం వచ్చి తీరుతుంది కాబట్టి నిజాయితీగా కష్టపడి మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగ బదిలీలకి నూతన ఉద్యోగ మార్పులకి మంచి సదవకాశముగా ఈ వృషభ రాశి వారికి ఉండబోతుందని చెప్పవచ్చు ఇంకా ముఖ్యంగా వివాహార్థులకి చక్కటి అవకాశము వివాహము నిశ్చయమవుతుంది అలాగే దాంపత్య సమస్యల పట్ల కొంత శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య పురపత్యాలు వచ్చే అవకాశం ఏడవ తారీఖు తర్వాత ఏర్పడబోతుంది కాబట్టి లౌక్యముతో మీ జీవిత వ్యాపార భాగస్వామితో ఉండండి ఇక రాహుకేతుల యొక్క ప్రభావం సంపూర్ణంగా అనుకూలంగా ఉండడం మంచిదే ఒక రకంగా ఆకస్మికమైనటువంటి శుభ పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి ఫలితాన్ని ఆశించకుండా కష్టపడే తత్వాన్ని మీరు అలవర్చుకుంటే గ్రహాలు అనుకూలంగా సిద్ధంగా ఉన్నాయి మీకు మంచి చేయడానికి ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు ప్రధానంగా ఈ యొక్క రాశికి సంబంధించి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఉన్న పాత ప్రాజెక్టులు ఉన్నవన్నీ కూడా పూర్తిగా అమ్ముడు పోవడము కొత్త ప్రాజెక్టులకి నాంది పలకడము అవి భవిష్యత్తులో మంచి యోగదాయకంగా ఉండడం వృషభ రాశి వారికి చెప్పవచ్చు అయితే ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఖర్చులు కాస్త అధికంగా అయ్యే అవకాశాలు గోచరం అవుతున్నాయి వచ్చే సంవత్సరం వరకు కూడా కాబట్టి ఖర్చులు అన్నప్పుడు ధర్మపరమైనటువంటి ఖర్చులే ధార్మికమైనటువంటి ఖర్చులే దానాది కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఆ విధంగా మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి దైవపరమైన ఖర్చులు ఇప్పుడు మనకు ఖర్చులు ఉన్నప్పుడు ఆ ఖర్చులు అనేటువంటి అనవసరమైనటువంటి విషయం కాకుండా పుణ్యాన్ని తెచ్చిపెట్టేటువంటి ఖర్చులుగా మార్చుకున్నాం అనుకోండి అది భవిష్యత్తులో మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ తెలివితో దానాది కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు వృషభ రాశి వారు కనుక తరచూ గనక చేస్తున్నట్లయితే ఇటువంటి అవకాశం మళ్ళీ రాదండి మంచి యోగదాయకంగా అనగా భవిష్యత్తులో ఉపయోగపడే పుణ్యాన్ని మీరు సంపాదించుకోగలుగుతారని చెప్పవచ్చు ఇక ఏ చెప్పొచ్చేది ఏంటంటే విద్యార్థులకి సంబంధించి చూసుకుంటే కోరుకున్నటువంటి యూనివర్సిటీలో సీట్ సంపాదించుకోవడం కాస్త కష్టతరం అనే చెప్పవచ్చు ఈ యొక్క విషయంలో విద్యార్థులు కాస్త జాగ్రత్త పడాలి అలాగే ఉన్నత విద్యకి విదేశీయానానికి సంబంధించి చే ప్రయత్నాలు కొంతవరకు కొలిక్కి వచ్చినప్పటికీ కూడా ఏడవ తారీఖు తర్వాత నిర్ణయాలు చాలా కఠినంగా ఉండబోతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి విదేశీయానానికి సంబంధించే ప్రయత్నాలు అయితే మీరు పదిహేనో తారీఖు తర్వాత మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి ఇక ఏతా వార్త చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు రైతులు ముఖ్యంగా లాభపడతారు ఏ పంట వేసినా అది భవిష్యత్తులో ఇప్పుడు పంట వేసినా అది భవిష్యత్తులో అది మీకు లాభాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది ఇప్పుడు మీకు చిన్న పంట కావచ్చు కానీ దిగుబడి వచ్చేసరికి పెద్ద పంటగా మారుతుంది ఇక గమనించుకున్నట్లయితే యాజ్ యూజువల్గా ప్రతి నెలలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మీకు ఈ పదిహేను రోజుల పాటు ఖర్చులు ఏ విధంగా ఉంటాయి అలాగే ఆదాయ వనరులు ఏ విధంగా ఉంటాయి మానసికమైనటువంటి స్థితిగతులు వీటి గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం ఒకటో తారీఖు రెండవ తారీఖుల్లో మీకు ప్రధానంగా ఉద్యోగార్థులకి ఉద్యోగం లభించే అవకాశము రాని బాకీలు కూడాను వసూలు చెప్పవచ్చు ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి రుణగ్రస్తుల నుంచి మీరు బయటపడతారు మీకు ఎవరైతే రాని బాకీలుగా ఉండిపోతాయో ఉండిపోతాయో ఇదివరకు ఇచ్చినటువంటి డబ్బులు రాకుండా ఉంటాయో అవి వసూలయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి ఇక మూడు నాలుగు ఐదు తారీఖులో గనక గమనించుకున్నట్లయితే విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి పరిస్థితి అన్ని రకాల అవసరాలకి ఖర్చులకి తగ్గట్టుగా ధనము సమకూరుతుంది జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ప్రపంచాలు తొలగుతాయి మీ భాగస్వామి తీసుకునే నిర్ణయం మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది ఇక ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ ఆరు ఏడు తారీఖుల్లో కనుక చూసుకున్నట్టయితే మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనులలో ఆటంకాలు మిమ్మల్ని కాస్త నిస్తేజానికి గురి చేస్తాయి కాబట్టి మొండి ధైర్యంతో ఆత్మవిశ్వాసం ముందడుగు వేసే ప్రయత్నం చేయండి కొత్త కొత్త ఖర్చులకి నాంది పలకవద్దు అప్పటికే ఈ ఆరు ఏడు తారీఖుల్లో మీకు ఖర్చులు అనేటువంటివి ఉంటే వాటిని వాయిదా వేసుకోవడం తగ్గించుకోవడం తగ్గి చేసుకోండి ఎందుకంటే ఆకస్మికమైన ఖర్చులు ఆరు ఏడు తారీఖుల్లో ఉండబోతున్నాయి ఇక ఎనిమిది తొమ్మిది తారీఖులు కనుక చూసుకుంటే విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలు కొంత అవరోధంగా మారుతాయి సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి సంతానంతో లౌక్యంతో వ్యవహరించండి మంచి శుభ పరిణామాలు జరుగుతాయని చెప్పవచ్చు ఇక పది పదకొండు పన్నెండు పదమూడు ఈ పది పదకొండు తారీఖుల్లో ఉద్యోగ భద్రత పెరుగుతుంది ఉద్యోగస్తులైతే మీరు చేసేటువంటి ఉద్యోగంలో మీకు మంచి పలుకుబడి పేరు ప్రతిష్టలు తెచ్చే పనులు మీకు జరుగుతాయి నూతన ఉద్యోగార్థులు నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరే అవకాశం గోచరమవుతుంది ధనము కూడా సమయానికి చేతికి అందుతుంది ఇక పన్నెండు పదమూడు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అన్నింటి మంచి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా మంచి జరుగుతుంది ఇక పద్నాలుగు పదిహేను తారీఖులో కనుక గమనించుకుంటే ప్రశాంతత లోపిస్తుంది ఖర్చులు అధికంగా ఉంటాయి అయితే తీర్థయాత్రలు చేయాల్సినటువంటి పరిస్థితులు గోచరమవుతున్నాయి లేదా ఒక పుణ్య దేవాలయ సందర్శనం పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మీరు చేయబోతున్నారు కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఆరు ఏడు తారీఖుల్లో పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది ఎంతటి వాడికైనా దైవానుగ్రహం చాలా చక్కగా ఉంది గ్రహానుగ్రహం కూడా చాలా చక్కగా ఉంది కాకపోతే ఏడో తారీఖు తర్వాత దాంపత్య సమస్యలు వచ్చే అవకాశం కాబట్టి కొన్ని గ్రహాల మార్పుల స్థితిగతుల వలన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే ధనత్రయోదశి మరియు ధన్వంతరి జయంతి సందర్భంగా ఈ అక్టోబర్ ముప్పైయో తారీఖు రోజున పీఠమాధుర్యంలో వివాహపరమైన దోషాల నివారణకి వివాహం కావడానికి దాంపత్య సమస్యల నివారణకి అపమృత్యు భయ దోష నివారణకి లక్ష్మీ మూలమంత్ర సంపుత లక్ష్మీ సూక్త హోమము మరియు ధన్వంతరి హోమము వృషభమిందున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణ హోమాదులు అనేటువ సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ప్రారంభమవుతాయి అలాగే వీటికి సంబంధించినటువంటి పరిహెడ్ పదిహేను వందల రూపాయలుగా రుసుము ఈ నవంబర్ రెండవ తారీఖు నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు వరకు కార్తీక మాసం నెల రోజుల పాటు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు కూడా జరపబడుతున్నాయి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు నవంబర్ ఎనిమిదవ తారీఖు రోజున తండ్రి వైపు ఆరు తరాలు తల్లివైపు మూడు తరాల్లో దుర్మరణం పాలైనటువంటి వాళ్ళకి సంబంధించి పితృదోష నివారణ కార్యక్రమాలు జరపబడుతున్నాయి ఇక ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటి అంటే ఈ ఆరు ఏడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఖర్చులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఖర్చుల శాతాన్ని తగ్గించుకోండి గురుగారు ఈ రాశి వారికి మరింత మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది ఈ యొక్క రాశివారు ప్రతిరోజు కూడా శంకరాచార్య విరిచితమైనటువంటి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము దత్తాష్టకము ఇవి రోజుకి మూడు సార్లు పారాయణం చేయండి చాలా మటుకు మంచి ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇవి గోచార రీత్యా మీకు అందించేటువంటి శుభాశుభ ఫలితాలు అయినప్పటికీ కూడా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారంటే జాతకంలో ఉన్నటువంటి గ్రహాల దోష ప్రభావం కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుణ్ణి సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు గురుగారు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో చాలా చక్కగా విశ్లేషించారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు